ఆప్ సీనియర్ నేత మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు 2 ఏళ్ల తర్వాత బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 18 నెలలుగా సత్యేంద్ర జైన్ జైలు జీవితం గడిపినట్లు తెలిపిన న్యాయస్థానం విచారణలో జాప్యం కారణంగా నిందితునికి బెయిల్ పొందటానికి అర్హత ఉందని తెలిపింది. మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ను 2022 మే 30న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. 2015-16లో హవాలా మార్గంలో జైన్ కంపెనీలకు షెల్ కంపెనీల నుంచి 4.81 కోట్లు అందినట్లు అభియోగాలు మోపింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.